ప్రపంచకప్ రెండు వేల ఇరవై రెండులో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్స్ కి వెళ్లాలంటే ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మ్యాచ్ చాలా కీలకమని అందరికీ తెలుసు అలాంటి మ్యాచ్లో ఆస్ట్రేలియా చతికిలపడింది మ్యాచ్ గెలిచినా ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ చేరే అవకాశాలు దాదాపుగా లేనట్లే కనీసం అరవై ఒక్క పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై గెలవాల్సిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా కేవలం నాలుగు పరుగుల తేడాతో గెలిచింది దీంతో ఇంగ్లాండ్ రన్ రేట్ ను ఆస్ట్రేలియా అధిగమించలేకపోయింది అయితే ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్స్ చేరాలంటే అది శ్రీలంక చేతుల్లో ఉంది అదిలాగంటే శ్రీలంక గనుక రేపు జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ ను ఓడించాలి అలా జరిగితే మాత్రమే ఆస్ట్రేలియా సెమీఫైనల్స్కు చేరుకుంటుంది మరి శ్రీలంక జట్టు శనివారం రోజున సంచలనం ఏమైనా సృష్టిస్తుందేమో అని ఆస్ట్రేలియా జట్టు అలానే ఆ జట్టు అభిమానులు ఎదురు చూస్తున్నారు చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పోరాట పటిమ అబ్బురపరిచింది ఆ జట్టు బ్యాట్స్మెన్ గుల్బదీన్ నయీబ్ రషీద్ ఖాన్ ఆస్ట్రేలియాకు చివరి వంత వరకు చెమటలు పట్టించారు క్రికెట్ అభిమానుల మనస్సు గెలుచుకున్నారు ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియాకి ఆరంభంలోనే షాక్ తగిలింది ఆ జట్టు ఓపెనర్ క్యామ్రూన్ గ్రీన్ మూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు ఈ మ్యాచ్లో మంచి టచ్లో కనపడ్డ డేవిడ్ వార్నర్ అనవసరమైన స్విచ్ షాట్ కు ప్రయత్నించి ఇరవై పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు ఒకే ఓవర్లో వార్నర్ స్టీవ్ స్మిత్ ను నవీన్ ఉల్హాక్ అవుట్ చేసి ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు ఇటువంటి పరిస్థితుల్లో మిచెల్ మార్ష్ నలభై ఐదు పరుగులు స్టోయిని ఇరవై ఐదు పరుగులు మ్యాక్సెల్ యాభై నాలుగు పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా ఇరవై గాను ఎనిమిది వికెట్లు నష్టపోయి నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అదరగొట్టారు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్కు భారీ స్కోరు చేసే అవకాశమే లేకుండా నిలువరించగలిగారు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్హాక్ మూడు వికెట్లు పడగొట్టగా ఫజ్లక్ ఫరూకీ రెండు వికెట్లు ముజీబుర్ రెహ్మాన్ రషీద్ ఖాన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు నూట అరవై తొమ్మిది పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆరంభం నుండి కూడా లక్ష్యం దిశగా పావులు కదిపింది ఆ జట్టు ఓపెనర్ గుర్బాజ్ పదిహేడు బంతుల్లో ముప్పై పరుగులు చేసి మెరుపు ఆరంభాన్నిచ్చాడు ఆ తరువాత లో వచ్చిన ఇబ్రాహీం జద్రాన్ గుల్బదీన్ నయీబ్ మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ సునాయాసంగా గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న గుల్బదీన్ నయీబ్ ను మ్యాక్స్వెల్ సంచలన రనౌట్ చేశాడు బంగ్లాదేశ్ మ్యాచ్లో లిటన్ దాస్ ను రాహుల్ అవుట్ చేసిన విధంగా మాక్స్వెల్ నయీబ్ ను అవుట్ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ కుదుపుకు లోనయ్యి ఒకే ఓవర్లో వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది ఇక ఆస్ట్రేలియా గెలుపు ఖాయమని అనుకుంటున్న సందర్భంలో రషీద్ ఖాన్ ఇరవై మూడు బంతుల్లో నాలుగు సిక్సర్లు మూడు ఫోర్లు బాది నలభై ఎనిమిది పరుగులు చేశాడు ఆస్ట్రేలియాను వణికించి దాదాపు ఆఫ్ఘనిస్తాన్ని గెలిపించినంత పనిచేశాడు కాకపోతే ఆఫ్ఘన్ జట్టు గెలుపుకు నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది రషీద్ ఖాన్ ఆడిన ఈ భీకర ఇన్నింగ్స్ అద్భుతమని చెప్పాలి మొత్తానికి టీ ట్వంటీ ప్రపంచకప్ అత్యంత రసవత్రంగా జరుగుతోంది ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియాకి సెమీఫైనల్స్ అవకాశాలు శ్రీలంక చేతుల్లో ఉంది మరి రేపటి మ్యాచ్ ఎటువంటి సంచలనాలకు నిలయమవుతుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తా